వెల్కమ్ టు ఈగల్ హెల్త్. మీతో మాట్లాడుతుంది డాక్టర్ కర్ణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. హీమోగ్లోబిన్ అధికంగా ఉన్నప్పుడు వచ్చే లక్షణాలు ఏంటి? హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోయినప్పుడు వచ్చే లక్షణాలు ఏంటి? సో వీటిలో ఏది ప్రమాదకరం అనే విషయాన్ని ఈరోజు గమనిస్తామండి. సో సాధారణంగా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ మనము 12 గ్రాముల నుండి 16 గ్రాముల వరకు గమనిస్తుంటాం. ఇందులో 11 గ్రాముల కంటే తగ్గినప్పుడు రక్తహీనత అని అనడం జరుగుతుంది. అదేవిధంగా 16.5 గ్రాములు లేదంటే 16 గ్రాముల కంటే ఎక్కువ అయినప్పుడు అధిక హీమోగ్లోబిన్ అంటే ఎరిథ్రోసైటోసిస్ అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హీమోగ్లోబిన్ అనే ఒక మాలిక్యూల్ ఆక్సిజన్ని మన శరీరానికి మొత్తం సరఫరా చేస్తూ ఉంటుంది. సో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గినప్పుడు ఆక్సిజన్ మన శరీరానికి అందక దానివల్ల వచ్చే లక్షణాలు ఎక్కువగా కనపడుతుందంటాయి. అంటే నీరసత్వము, అలసట, చికాకు, తర్వాత పనులు చేసుకోలేకపోవడము, కొద్ది దూరం నడుస్తూనే ఆయాసం రావడము, శరీరం పాలిపోయినట్లు కనపడము, ఇటువంటి లక్షణాలు మనం గమనిస్తుంటాం. కొన్నిసార్లు పైకాన్ అంటామండి. కొన్ని తినకూడని పదార్థాలు తినాలనిపించడం అంటే బలపాలు తినాలనిపించడము, సిమెంట్ తినాలనిపించడము, బియ్యం తినాలనిపించడము, ఇటువంటి లక్షణాలు కూడా మనం గమనిస్తుంటాం. సో హీమోగ్లోబిన్ శాతం తీవ్రంగా పడిపోయినట్లయితే అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అధిక హీమోగ్లోబిన్ అంటే హీమోగ్లోబిన్ శాతం 16 కంటే అధికమైనప్పుడు ఎటువంటి లక్షణాలు కనబడుతున్నాయని చూసినట్లయితే, ఎప్పుడైతే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అధికంగా అవుతుందో రక్తము చిక్కగా మారడం గమనిస్తుంది. ఎప్పుడైతే రక్తం చిక్కగా మారుతుందో అది ప్రవహించే స్పీడ్ తగ్గుతుందండి. ఎప్పుడైతే ఆ ఫ్లో, ఆ ప్రవాహము స్లోగా మారుతుందో, నిదానంగా మారుతుందో, అప్పుడు మనకి తలనొప్పి రావడము, సో కళ్ళు తిరిగినట్టు అనిపించడము, తర్వాత చేతులు కాళ్ళల్లో తిమ్ముర్లు రావడము, ఇంకా కొంతమందికి అధికంగా దురద రావడము, తర్వాత మనిషి చూడడానికి చాలా ఎర్రగా అయిపోతారండి, కలర్ మారిపోతుంది వాళ్ళది. సో శరీరతత్వం బట్టి వాళ్ళ రంగు మారిపోవడం జరుగుతుంది, అధికంగా బ్రైట్గా రెడ్గా కనపడడం జరుగుతారు. సో ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. సో ఇప్పుడు రెండిట్లో ఏది ప్రమాదకరం మనం గమనించినట్లయితే, రక్తహీనత వల్ల మన శరీరానికి ఆక్సిజన్ తగ్గిపోయి తద్వారా వచ్చే లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే హీమోగ్లోబిన్ సంఖ్య బాగా పడిపోయినప్పుడు అంటే 3 గ్రాములు 2 గ్రాములు ఉన్నప్పుడు శరీరానికి మన ప్రాణహాని వచ్చే అవకాశం ఉంటుంది తప్ప 8 గ్రాములు 9 గ్రాములు మన లైఫ్ స్టైల్ అంటే మన జీవించే తీరు కొద్దిగా డిస్టర్బ్ అవుతుందండి. అంతకుమించి ఎక్కువ ప్రమాదం అనేది ఉండదు. సో త్వరగా గుర్తించి రక్తహీనతని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే సులభంగా ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం. సో అధికంగా హీమోగ్లోబిన్ అయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్స్ అవడం జరుగుతుంది. అంటే రక్తము స్లోగా ప్రవహించడం వల్ల రక్తం గడ్డగడ్డం జరుగుతుంది. ఈ రక్తం గడ్డగడ్డం ఎక్కడ జరుగుతుంది అనేది ఆ నష్టాన్ని మనకి చూపిస్తుందండి. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లయితే పారాలిసిస్ రావడము, తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లయితే కార్డియాక్ అటాక్ అంటాము, అంటే హార్ట్ అటాక్ లాంటి పరిస్థితులు రావడము, ఇంకా బ్లడ్ క్లాట్ కాళ్ళల్లో వచ్చినట్లయితే కాళ్ళంతా కూడా వాచిపోయి బాగా సివియర్ పెయిన్ రావడము, ఇంకా ఇంటెస్టైన్లో మన పేగుల్లో క్లాట్స్ అయినప్పుడు తీవ్రమైన సమస్యలు రావడం గమనిస్తుంటాం. సో ఇప్పుడు చూసినట్లయితే తీవ్రమైన రక్తహీనత ప్రమాదకరం అవుతుంది. ఇంకా అధికంగా హీమోగ్లోబిన్ నుండి గుర్తించకపోయినట్లయితే అది కూడా ప్రమాదకంగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ సమస్యల నుండి ఎలా బయటపడొచ్చని మనం గమనించినట్లయితే, రక్తహీనత ఉన్నప్పుడు అది పోషక లోపంకు సంబంధించింది. అయితే మనం కొన్ని డైట్లో మార్పులు, ఐరన్ పుష్కలంగా ఉన్న డైట్ తీసుకుంటూ, B12 పుష్కలంగా ఉన్న డైట్ తీసుకుంటూ మనం దాన్ని చాలా సులభంగా మనం పెంచుకోగలుగుతామండి. అదే వేరే కారణాలు, రక్తహీనత సంబంధించిన వేరే కారణాలు అయితే కారణాన్ని గుర్తించి దాన్ని ట్రీట్ చేయడం ద్వారా సులభంగా బయటపడడం జరుగుతుంది. అదేవిధంగా అధిక హీమోగ్లోబిన్ శాతం ఉన్నప్పుడు వాటి కారణాల బట్టి ఉంటుందండి. కొన్నిసార్లు ఈ స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తాగేవాళ్ళు అలవాట్లు కానీ ఆపేసినట్లయితే సులభంగా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా వేరే కారణాల్లో ఆ కారణాన్ని గుర్తించాలి. ఈ రక్తానికి సంబంధించిన జబ్బులు అయితే, పాలిసైథెమియా వీరా అనే జబ్బు అయితే అధిక హీమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గించడానికి ఇనీషియల్గా అంటే ట్రీట్మెంట్ చేసిన మొట్టమొదటి రోజుల్లో ఫ్లెబాటమీ అనే ఒక ట్రీట్మెంట్ ద్వారా, అంటే ఫ్లెబాటమీ అంటే ఏంటి, బ్లడ్ని డొనేట్ చేయడం, ఒక 300 ml 350 ml బ్లడ్ని డొనేట్ చేసి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చండి. దాంతో కలిపి కొన్ని మాత్రలు వాడడం వల్ల, హైడ్రోక్సియురియా అనే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మన రక్తం పర్సంటేజ్ని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Media Works.